మీ కాన్సెప్ట్ కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకుని నా ప్రపోజల్ క్యాన్సిల్ చేసుకుంటా. ఉన్నాడా? ఉన్నాడా? ఎవడైనా ఉన్నాడు. ఎవడు? మా బావ. ప్రేమించిన వాళ్ళని హార్ట్ లో పెట్టుకున్న వాళ్ళనే చూస్తుంటాం, కానీ మా బావ హార్ట్ లోనే కాదు, తన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో వందల కొద్ది వాల్ పేపర్స్ లో పెట్టుకున్నాడు. బావ గురించి పక్కన చూపిస్తావేంటి? బావ ఎక్కడ ఎక్కడుంటే ఏంటి? ఐఫిల్ టవర్ ముందున్న, ఐటమ్ గర్ల్ తన కళ్ళ ముందున్న, నయాగరా వాటర్ ఫాల్స్ చూస్తున్న, ఆగ్రాలో తాజ్ మహల్ ముందు నిల్చున్న, మా అక్క గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు ఎక్కడ? అందరూ స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేస్తారు, కానీ నేను స్నానం చేసే ముందు భార్య నమస్కారం చేస్తాను. ఎందుకంటే సూర్యుడు అంటే ఉదయం, కానీ నువ్వంటే నా హృదయం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మా అక్క ప్రేమలో 24/7 తలమునకలై ఉంటాడు మా బావ. ఐ లవ్ యూ. I won't let you down. ఎందుకంటే నువ్వు డౌన్ టౌన్ కాదు, సిందాబాద్ సిందాబాద్ ఫ్రమ్ నిజామాబాద్ నిజామాబాద్. నువ్వు ఎక్కడ ఉంటావురా నా బంగారం? ఐఎమ్ సారీ, లెట్ ఇట్ టవల్. 8:10:20 ఇంట్లో డైనింగ్ టేబుల్ పై ఉంటాడు. నీట్నెస్ కి, నీట్ షేప్ కి మా బావ బ్రాండ్ అంబాసిడర్. 8:35 డ్రైవింగ్ సీట్ లో ఉంటాడు. సరిగ్గా 6:10 ఇంట్లో అడుగు పెడతాడు. పంక్చువాలిటీకి ప్రాణం ఇస్తాడు. మా అక్క చేతి కాఫీకి పడిచ్చేస్తాడు. మా బావ గుండెల్లో 4 గదుల్లో, మా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అక్కే ఉంటుంది. ఐ లవ్ యూ. అదేంటండి, మీ మానన మీరు ఐ లవ్ యూ చెప్పారు, నేను ఐ లవ్ యూ టు చెప్పే వరకు ఆగరా? సారీ, నేను ఫోటో అనుకున్నాను. క్యారెక్టర్ అదిరిపోయింది బంగారం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇట్స్ అమేజింగ్. సరే ఒక పని చేద్దాం, మీ బావ నెంబర్ నాకు ఇస్తే వారం తిరగకుండా ఇంకొక అమ్మాయితో ఉండేలా నేను చేస్తా. ఇంపాసిబుల్. మా బావ శ్రీరామచంద్రుడి ప్రింట్అవుట్. ప్రింట్అవుట్ పెన్ డ్రైవ్ కాదు, మీ బావ నెంబర్ నాకు ఈ చాలు, కథా స్క్రీన్ ప్లే నేను చూసుకుంటా. తీసుకో 9573-69496. మరి నీది అంటే కాంటాక్ట్ లో ఉంటే బాగుంటుందని. ఏయ్ ఆడి. సార్ కాఫీ. యూ డిస్మిస్డ్. సారీ సార్. అవుట్. 1 మినిట్. కాఫీ సార్. యూ ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. అవుట్. Who is this? ఏంటి అప్పుడే మర్చిపోయావా మహేష్? మీ పేరండి? అంత ఈజీగా చెప్పేస్తానా మహేష్? పేరు చెప్పి మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే లేదు, ఐఎమ్ బిజీ. హలో హలో మహేష్. హలో. ఏంటి మహేష్ మాట్లాడుతుంటే కాల్ కట్ చేసావు? మీరెవరండి? పేరు చెప్పకపోతే ఎలా రిప్లై ఇస్తారు? అలా చిరాక్ పడుతున్నావు ఏంటి మహేష్? యు చేంజ్డ్ అ లాట్. హలో సార్, 2 మినిట్స్, ఐ బి బ్యాక్. నా 2 మినిట్స్ కనిపించకపోతే మన కాలేజ్ లో అమ్మాయిలు పిల్లలు మిస్టర్ బీన్ ఎలా మిస్ అవుతారో అలా మిస్ అయ్యారు. అది నేను నీతో డేట్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా, కానీ నువ్వు ఆలో మహేష్ మిస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా ఓకే? అప్పటి వరకు తెచ్చుకో. Thank you.
ఇంకా నేను నీ పేరు అడగను, చెప్పాను కదా ఐఎమ్ నాట్ గోనా ఆస్క్ యు. ఓ రియల్లీ మహేష్, దట్స్ గ్రేట్ మహేష్. నేను నీ కళ్ళ ముందుకు వచ్చేంత వరకు నన్ను కలవమని ఫోర్స్ చేయకూడదు. యా, ఒక విషయం చెప్పనా? చెప్పు. వాయిస్ లో వైబ్రేషన్స్ ఉంటాయి మహేష్. అవునా? ఇంకేదైనా మాట్లాడవా ప్లీజ్. సో ఇంకా ఇంటి విశేషాలు అప్పట్లాగే ఉన్నావుగా. ఏదో ఒకటి పెట్టవే. అక్క బావచ్చాడు, నీ కాఫీ కాన్సెప్ట్. అమ్మో, కాఫీ ఇవ్వకపోతే కాల్ లోపల పెట్టాడే. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాఫీ తాగుతూనే కదా నేను వెళ్ళింది, ఇప్పుడేంటి ఇలా? ఆఫీస్ అంటే వర్క్ టెన్షన్ ఉంటుందిలే అక్క. నవ్వుకుంటూ వెళ్ళాడే. టెన్షన్స్ ఎక్కువైతే నవ్వొస్తుందిలే అక్క. ఈరోజు ప్రాణాన్ని కాపాడేశాను. అవును, ఏమైనా సింప్టమ్స్ కనపడినాయా? నాకేం లేదలా. నేను అడిగేది నీ గురించి కాదు, మీ బావు గురించి. మా బావ అలాంటి కాదు. డాబా పైన పొద్దు పొద్దున్నే ఎదో ఎక్స్పోజింగ్ లేండి మాకు. నా ఇష్టం. నాతో మింగ్లేక ఇలా సెల్ఫా సెట్ లో డ్రెస్ చేసుకున్నావు అనుకో, నాకు కుదర చెప్తున్నానా? రే, మీరు ఎట్లా చూస్తున్నారు? అలానే సినిమా అయిపోయింది, వాడిపోతే విడికేంటో. ఏంటే ఇది, ఏమైంది నీకు? పొద్దు నుంచి చూస్తున్నా. అంటే కాలేజ్కి త్వరగా వెళ్ళాలక్క, మేడం చాలా స్ట్రిక్ట్, క్లాస్కి లేట్ వెళ్తే క్లాస్ పెక్కేస్తుంది. ఏ, దీనికేదో అయింది. ప్రేమలో పడ్డప్పుడు ప్రపంచమంతా కొత్తగా కనబడుతుంది. అప్పటి వరకు ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫేడ్ అవుట్ అవుతారు. ఎవరిని పిలిచినా లవర్ పేరే వినిపిస్తుంది. అన్నం తింటూ ప్లేట్లో తన పేరే రాస్తారు. అద్దంలో చూసుకున్నా ప్రేమించిన వారే కనిపిస్తారు. స్పందన, స్పందన, వాట్ ఆమ్ ఐ టీచింగ్? సింప్టమ్స్ ఆఫ్ లవ్. వాట్? సారీ. గెట్ అవుట్. సారీ. బయటికి వెళ్ళు. గెట్ అవుట్ ఫ్రమ్ ద క్లాస్. హలో, నా మ్యాటర్ ఏం చేసావు? నీ పేరే స్పందన కానీ అస్సలు స్పందనలే లేవే. ఏంటి సింప్టమ్స్ కనపడినాయా? మా బావకేం లేదులా. నేను అడిగేది నీ గురించి. నాకు మాత్రం బాడీ ఇక్కడ ఉంది కానీ మైండ్ అంతా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అరే, మార్నింగ్ టీ తీసుకెళ్ళి తులసి మొక్క పోస్తా, ఫోన్ తీసుకుని రిమోట్లో వాడుతున్నా. మార్నింగ్ టవల్ కట్టుకుని బాత్రూంలోకి బదులు కబోర్డ్లోకి దూరపోయా తెలుసా? నేను మాత్రం పూర్తిగా మురిగిపోయాను డౌట్గా ఉంది తెలుసా? ఈ సందర్భంగా మన యూత్ అందరికీ నేను చెప్తుంది ఏమనగా, అమ్మాయి నచ్చితే ఓ సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి నో అని చెప్తే మళ్ళీ బయటికి రావడం కష్టం. అందుకని ఓన్లీ 1 వీక్ అయితే ట్రైట్, లేకపోతే ఇంకో స్ట్రైట్. ఏంటరా ఫిలాసఫీలు చెప్పి స్టేజ్కి ఎదిరిపోయావు. వెనకాల తిరిగేంత ఓపిక లేదు, తిరగలేదు. సో
నాకు చెప్పడానికి అయినా మొహమాటంగా ఉంటే ఈ చెట్టుగా పొట్టుగా ఐ లవ్ యూ చెప్పేసాయి. ఏదో టెన్కు అడ్జస్ట్ అయిపోతా. కానీ నో చెప్పాలనుకుంటే చెప్పు తెగేలా గట్టి కొట్టి మరీ చెప్పు. లేదనుకో మళ్ళీ ట్రై చేసే ఛాన్స్ ఉంది. చూడదురా, ఎంక్వైరీలో కూర్చున్న ఎంప్లాయీలా బ్లాంక్గా ఉంటుందే తప్ప తల తిప్పి చూడదంటే. మామా నువ్వు నిజంగా గ్రేట్ రా. కళామందిర్లో కటౌట్లో ఉండే స్పందనే స్పందింపజేసావు కదరా. ఇప్పుడేం చేస్తావు రే? ఇప్పుడేం చేస్తావు? ఏంటి వీడికి టచ్ పోయింది? స్పందనే స్పందించాక వీడిక మనకేం స్పందిస్తాడు? రే ఎవరు అక్కడ? అర్జున్ స్టూడెంట్ లీడర్. నెక్స్ట్ టైం వెళ్ళి తెలుసా? హలో. హే మహేష్, ఆర్ యు వెయిటింగ్ ఫర్ మై కాల్? కాల్ కోసమే కాదు, నిన్ను కలవడం కోసం కూడా వెయిట్ చేస్తున్నా. నేను నిన్ను కలవనగా? వై వై అంటే ఏం చెప్పను మహేష్, ఎంత నోటీగా ఉండేవాడివి, ఎన్ని కోతి పనులు చేసేవాడివి, అసలు టీ షర్ట్ జీన్స్ లో ఎలా ఉండేవాడివి మహేష్. ఇప్పుడు చూడు, ఈ టక్ ఫుల్ హ్యాండ్స్ అవసరమా? ఈ ఫార్మల్స్ లో నువ్వు ఫార్మర్ లా ఉంటావా? అంటే జీన్స్ టీ షర్ట్ వేసుకుంటే కలుస్తావా? టీ షర్ట్ జీన్స్ తో పాటు నీ ఫింగర్ చెస్టలతో వస్తానంటే రేపే కలుస్తా. అయితే పక్కా వస్తా. మిస్టర్ రాకేష్. సార్. వేర్ ఇస్ మిస్టర్ మహేష్ రావు? వాళ్ళ ఆవిడకి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాడు సార్. ఏ హాస్పిటల్? మీరు మీరేనా? ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం కదా వచ్చేది. ఏమైంది చూద్దాం. అక్క. అక్క ప్లీజ్ 2 మినిట్స్. ఆకలేస్తుంది. కలర్ఫుల్ చిలక నీతే కలర్ఫుల్ నడక కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుత కలర్ ఫుల్ చిలక కలర్ఫుల్ నడక. బావా బావా, ఏంటది? ఏది బాగాలేదా? బ్లూ జీన్స్ మెరూన్ టీ షర్ట్ మంచి కాంబినేషన్ చెప్పారే. టీ షర్ట్ బాగుంది కానీ మీరు తినే పద్ధతే బాగాలేదు. అంటే అది ఆఫీస్కి వెళ్ళే తొందరలో చిన్న గెట్ టుగెదర్. అదేంటండి, ఒక 2 నిమిషాలు ఆగితే నేనే ప్లేట్ లో పెట్టేదాన్ని కదా. సారీ బావా. ఏంటి నీలో ఈ చేంజ్? టీ షర్ట్ వేస్తున్నావు, జీన్స్ వేస్తున్నావు, ఎందుకు ఇలా సడన్ గా? ఏమండి, టీనా కాఫీనా? మీ అక్కని పెళ్లి చేసుకుని 2 ఇయర్స్ అవుతుంది. అదేంటో
ఈ మధ్య కొంచెం బాధ ఇనుప సామాన్లు తీసి పారేస్తుంది. నేను మీ అక్కకు బోర్ కొడుతున్నానేమోనని చాలా డీప్గా థింక్ చేశాను. ఎలాగైనా సరే ఆ మ్యాజిక్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకున్నాను. అందుకే ఇలా ప్రామిస్ పిచ్చి మరదలే. నీ మీదనే కాదు, మీ అక్క మీద, ఈ ఇంట్లో ఉన్న అన్ని ఫొటోస్ మీద, ఈ కలర్ఫుల్ చిలక మీద ప్రామిస్ చెప్తున్నాను. ఇది నిజం. ఉంటాను బావా. ఏదో మర్చిపోయినట్టున్నారు. లేదు లేదు లేదు, ఏది మర్చిపోయినా మీ అక్కను మాత్రం మర్చిపోకండి. మీ అక్క ఎప్పుడు ఇక్కడ ఉండదు. వస్తాను. హే, వాట్ సర్ప్రైజ్! లౌడ్ స్పీకర్ పెడతాను, ఐ లవ్ యూ చెప్పేసే. అంత లేదు. ఏంటి, మా బావ వారం రోజుల్లో మరో అమ్మాయితో తిరుగుతాడని ఛాలెంజ్ చేసావు కదా. ఏ, రిజల్ట్ కనిపించిందా? కనిపించింది. మా బావ మా అక్కని ఇంకా ఎక్కువగా లవ్ చేస్తున్నాడు. బయట ఎక్కువగా తప్పులు చేసే మగాడు ఇంట్లో ఆడని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇంతకీ మీ బావ ఇంట్లో ఉన్నాడా? లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి కాదు, పార్క్, ఇందిరా పార్క్ వెళ్ళాడు అమ్మాయిని కలవడం కోసం. ఇంపాసిబుల్! అలా అయితే ఇప్పుడు ఇందిరా పార్క్ వచ్చే మీ బావ చాష్లో త్రీడీలో చూపిస్తా. మా అక్క లేకుండా పార్కులకు కాదు కదా పక్కింటికి కూడా వెళ్ళడు. బట్ తప్పును ప్రూవ్ చేయడానికి నేను వస్తాను. హ్యాపీ జర్నీ జూజూబే. లవర్ సార్, కంగ్రాట్స్. నీకు లవర్ లేదా? వేస్ట్గా. హలో, హే, ఎక్కడున్నావు అసలు? అసలు నువ్వు ఇలా ఉంటావు అని ఎక్సైట్మెంట్ టెన్షన్తో చచ్చిపోతున్నావు తెలుసా? నువ్వు నా కళ్ళ ముందు రావడానికి ఇంకెన్ని క్షణాలు పడుతుంది. సారీ మహేష్, వాళ్ళు రాలేకపోతున్నాను. వాట్, యు ఆర్ జోకింగ్ రైట్? బి సీరియస్ యా. నువ్వు వచ్చావు ఎందుకంటే నీ లుక్స్ నా వీపులు గుచ్చుకుంటున్నాయి. ఇగో ఐ కెన్ ఫీల్ ఇట్ యా. ఇదిగో ఇదిగో, అరే ఎక్కడ 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 ఎక్కడ, నేను ఇంట్లోనే ఉన్నాను. వాట్, అంటే నువ్వు రాలేదా? అంటే యు డిసప్పాయింటెడ్ మీ, యు కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ మీ. నిన్ను కలవడానికి డిన్నర్స్ నేను ఎంత ప్రిపేర్ అని తెలుసా? నా లైఫ్లో ఫస్ట్ టైం నా చెస్ట్ కూడా షేవ్ చేస్తున్నాను. యు కాంట్ డు దిస్ షిట్. ఛా, ఏంటి మహేష్ అలా అంటావు? మీరు అబ్బాయిలు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బయటకు వస్తారు. మేము అమ్మాయిలం, మమ్మీకి ఏదో చెప్పాలి, డాడీకి ఏదో చెప్పాలి, చివరికి కుక్క పిల్ల అరిస్తే దానికి కూడా ఏదో చెప్పాలి. అమ్మాయిలు బయటకు రావాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా నీకు? ఓహో, అంటే మీకేనా ప్రాబ్లమ్స్? మాకుండో ఆ ప్రాబ్లమ్స్? ఛా, అసలు మా బాస్కి ఎన్ని కథలు చెప్పి లీవ్ తీసుకుని బయటకు వస్తా తెలుసా నీకు? ఇక్కడ వైఫ్ అయితే మరి టూ మచ్. అసలు నేను చేసే థింగర్ చేసేందుకు నాకు పిచ్చెక్కిపోయింది అనుకుని తనకు పిచ్చెక్కి పిచ్చి పిచ్చేస్తుంది. ఇదంతా నీకోసమే కదా, నిన్ను కలవడానికి కోసమే కదా. హలో హలో హలో, అయితే హలో మహేష్, నీకు పెళ్ళైందా? అంటే ఏదో ఒకసారి అయింది, లాంగ్ బ్యాక్, కనీసం నాకు గుర్తుకు లేదు. సారీ మహేష్, నువ్వు సింగిల్ అనుకుని మింగిల్ అవుదాం అనుకున్నా కానీ నువ్వు ఎంగిల్ అయ్యావు. ఐఎమ్ సారీ. ప్లీజ్ అలా మాట్లాడు. అదే అదొక పెళ్ళ, 15 మినిట్స్ చుట్టూ సార్ తెలుసా? కనీసం మంత్రాలు కూడా సరిగ్గా చదవలేదు, గులాబ్ జామున్ పెట్టలేదు. చచ్చి, అది అసలు పెళ్ళే కాదు, అది పిచ్చి పెళ్ళి. సారీ మహేష్, ఐ కాంట్ కంటిన్యూ విత్ ద మ్యారేజ్. ఒక్కసారి ఒక్కసారి ఛాన్స్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్. హలో హలో, అసలు పెళ్ళంటే తీసుకున్నాను నీ మ్యాట్రీ బోని. మీ అక్కలాగడు బక్కెట్టు కూడా రాడా, పార్క్ ఎంత వచ్చేస్తాడా? ఊగట్లేదు ఏంటిది? ఓకే బాయ్. హే, ఆగాగాగు, దా కూర్చో. వాట్ ఇస్ దిస్? అట్మాస్ఫియర్ కాపరేట్ చేస్తుంది కదా, పెళ్ళైనడు పిల్లని చూసి టెంప్టయ్యాడు. మనం కూడా ఫస్ట్ టైం లవర్స్ పార్క్ వచ్చాం కదా, ఇంతకీ నా మ్యాటర్ ఏం చేసావు? ఏం మ్యాటర్? చూడు, ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి. అదే పెళ్ళి లేట్ అయిందనుకో, మీకు సంతానం కలగట్లేదా అయితే ఈ కింద నెంబర్ కాల్ చేయండి అంటూ అర్ధరాత్రి టీవీ ప్రోగ్రాంలు చూసుకుంటూ టిక్ టిక్ మన నెంబర్ నోట్ చేసుకోవాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, డేటా ఉన్నప్పుడే డౌన్లోడ్ చేసుకోవాలి. ఏంటి, నేను చెప్పేది రీచ్ అవుతుందా? నువ్వు చెప్పేది రీచ్.